కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అనేక సేవలు అందించారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని పనిచేస్తున్న సఫాయి కార్మికులకు రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు సబ్బులు పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచి తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేయటం వలనే అనేక మంది రోగాల బారిన పడకుండా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీఓ ప్రశాంత్, ఈవో రాణి, సభ్యులు బ్రహ్మం, అమర్, సుకేందర్, సుధాకర్, సొసైటీ డైరెక్టర్ రఘురాములు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ మన సిబ్బందికి రెడ్ క్రాస్ సొసైటీ మన రాజశేఖర్ అన్న కరోనాల వాళ్ళు చాలా సేవ చేశారు. కరోనాలో వాళ్ళు అంటే మనకు దేవుళ్ళలాగానే సేవ చేశారు. కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు కూడా చాలా వేరే వేరే సమస్యల వారు వచ్చి వాళ్ళకు బ్లాంకెట్స్ పంపిణీ కానీ, బట్టలు పంపిణీ కానీ రకరకాలుగా చేసినారు. ఈరోజు అదే సందర్భంగా మన రాజశేఖర్ అన్న కూడా మేము మీ సిబ్బందికి ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు. ఈ కరోనా సమయంలో వాళ్ళు ఎంతో చేసారు. వాళ్ళకి మేము ఎంత చేసినా తక్కువ. మేము ఇట్లా సోప్స్ ప్లస్ వాళ్ళకి మాస్కులు ఇస్తామని చెప్పారు. అదే ఈరోజు ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ ఉన్న సిబ్బందికి టోటల్గా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మన రాజశేఖర్ అన్న మరియు వీళ్ళందరి మెంబర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సిబ్బందికి ఇచ్చి మెదక్ శాఖ పక్షాన జాతీయ రాష్ట్ర శాఖల ఆదేశానుసారం ఈ కోవిడ్ సమయంలో పనిచేసిన వారియర్స్ లో ఈ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవలు అందించిన వారికి సన్మానపరంగా గుర్తించడానికి ఈ మైసూర్ శాండల్ సూపులను అలాగే మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది.